హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో ఈరోజు క్వశ్చన్ చూడండి అన్న, అనిమల్స్ కుంటుతున్నాయి బ్రో, అలాగే డైలీ గ్రేజింగ్కి వెళ్ళి వర్షంలో తడుస్తున్నాయి, ముందు జాగ్రత్తలు చెప్పండి. సో రెయినీ సీజను, మనం సీజన్ వస్తుందని ముందే ఒక వీడియో కూడా చేశాము. సో ఇప్పుడు ఇది కూడా చూడండి, మేజర్గా షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఇదనే కాదు ఏదైనా సరే మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దానికంటూ కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయన్నమాట. అంటే ముందు ఏం చేసుకోవాలి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫార్మింగ్ అంటే ఎలా చేసుకోవాలి, ఒక ప్లాన్ ఉండాలి. ఈ ప్లానింగ్లో ఇది ఒక చాలా మేజర్ పార్ట్ అన్నమాట. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు, ఇదొకటి మన ట్రైనింగ్ ఉందండి 17th జూలై. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. సో ఇప్పటికే ఎన్రోల్స్ జరుగుతున్నాయి, ఇంకా సీట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకొని వస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కరోజులో ఆల్మోస్ట్ అంతా ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాము. మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం ప్లాన్ చేసుకోవాలి అంతా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ రెయినీ సీజన్ మనకు మోస్ట్ డేంజరస్ అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారంటే ఈ సీజన్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఎండాకాలం వెళ్ళిన తర్వాత వచ్చేది మనకు రెయినీ. ఈ రెయినీ సీజన్లో మనం టేక్ కేర్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షాలు భయంకరంగా పట్టుకున్నప్పుడు, ఇప్పుడు తెలంగాణలో భయంకరంగా వర్షాలు దాదాపు ఇప్పటికే 4-5 రోజుల నుంచి పడుతున్నాయి. హైదరాబాద్ అప్ టు కర్నూలు వరకు పడుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో మనం అనిమల్స్ని బయటికి తీసుకెళ్ళి ఈ తడి మేతని మేపితే ఏమవుతుంది, అనిమల్స్ తడిచి ఇబ్బంది పడేదే కాకుండా తడి మేత మేసి డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతిని ఆ ఎక్కువ వాటర్ ఎక్కువ కంటెంట్ వెళ్ళిపోవడం వల్ల నిమోనియా కేసులు రైజ్ అయ్యి అనిమల్స్ మెల్లమెల్లగా వీక్ అయిపోయి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. సో దీన్ని అరికట్టాలి అంటే మీరు ఏం చేయాలి, సీజన్ ఉన్నప్పుడు నవంబర్ డిసెంబర్ నుంచి మన ఏరియాలో ఏ డ్రై ఫాడర్ అయితే అవైలబుల్ ఉంటుందో ఆ డ్రై ఫాడర్ని మీ ఎన్ని అనిమల్స్ ఉన్నాయో దాన్ని బట్టి, ఒకవేళ కంటిన్యూస్గా వారం 10 రోజులు వర్షం పట్టుకున్నా కానీ మనం ఫామ్లోనే పెట్టి మేత మేపుకోవడానికి ఎంతైతే డ్రై ఫాడర్ కావాలో అంత కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు మనము ఒక ప్లాన్ ప్రకారము నడవాలి. అప్పుడేమవుతుంది, వర్షాలు రానివ్వండి, తుఫాన్లు రానివ్వండి, మనకేం ఇబ్బంది లేదు. ఇంకొకటి పాయింట్ ఏంటంటే, అనిమల్స్కి షెల్టర్ కూడా అలానే ఉండాలి. ఓకే, అనిమల్స్కి షెల్టర్ షెడ్ కూడా అలానే కట్టుకోవాలి. ఎంత వర్షం వచ్చినా కానీ ఒక చుక్క నీళ్ళు లోపలికి పోకూడదు, డ్రైగానే ఉండాలి. ఆల్రెడీ ఇవి యూరిన్ పోసి గలీజ్ చేస్తుంటాయి. వర్షం తగ్గినప్పుడు వాటిని బయటికి పంపించి కొంచెం డ్రై చేయడము, లేదంటే దాని మీద ఒక లేయర్, లేదంటే ఒక పెద్ద షెడ్ వేసుకున్నారనుకోండి, 2-3 పార్టిషన్స్ చేసుకొని కొన్ని రోజులు ఈ పార్టిషన్లో, కొన్ని రోజులు ఆ పార్టిషన్లో పెడితే ఏమవుతుందంటే, ఈ పార్టిషన్లో ఆరుతుంది, ఆరిన తర్వాత ఆ పార్టిషన్లో మార్చడం, ఇది తడిచి ఉంటుంది, ఇది ఆరేలో మళ్ళీ అక్కడి నుంచి అట్లా మార్చుకుంటూ చేసుకోవాలి. ఈ తడిచి వచ్చిన తడవడం వల్ల, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షము ఈ క్లైమేట్ అంటే మన పర్టికులర్ షీప్ అని కొట్టుకి నచ్చదు. ఎందుకంటే వాటి కాలు గెట్టెలు చాలా డెలికేట్, ఫుట్ రాట్ కేసులు రేజ్ అవుతాయి, బుడదలో తిప్పుతారు, ఫుట్ రాట్ కేసులు రేజ్ అవుతాయి. ఫుట్ రాట్ కేసుల వల్ల ఏమవుతుందిరా అంటే, చాలామంది పట్టించుకునే విషయం ఏంటరా అంటే, గాయం అయింది అనుకోండి, మనుషులకైనా సరే జీవాలకైనా ఎవరికైనా సరే, మనిషి ఏమవుతుంది, ఫస్ట్ ఏం చేస్తారు, సెఫ్టీకి అవ్వకుండా లేదంటే దానివల్ల ఈ బ్యాక్టీరియా ఏదన్నా మట్టి ఇంటి వల్ల ఇది అవ్వకుండా, టెటనస్ బ్యాక్టీరియా ఎక్కకుండా టీటీ ఇంజెక్షన్ వేసుకుంటారు. కానీ ఎంతమంది టీటీ ఇంజెక్షన్ వేస్తున్నారు, ఎవరు హేట్లా, ప్రతి 6 మంత్స్కి టీటీ ఇంజెక్షన్ కంపల్సరీ, టీటీ ఇంజెక్షన్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే ఏమవుతుందంటే, ఇలాంటి గాయాలైనప్పుడు ఆ ధనుర్వాతం అనే బ్యాక్టీరియా, పర్టికులర్ టెట్నస్ బ్యాక్టీరియా అనేది, టెట్నస్ అండ్ బ్యాక్టీరియా కాదులేండి, టెట్నస్ ఇంజెక్షన్ వేసుకుంటే ఏమవుతుందంటే, ఆ టెట్నస్ ప్రాబ్లం రాకుండా అరికడుతుంది. అది బై డిఫాల్ట్ ఇంకా మిగతా రిపేర్ చేసుకోవాల్సిందే. అలా కాకుండా ఉండాలంటే, నేను ఫుట్ రాట్ మీద కూడా ఒక వీడియో చేశాను, మీరు అనిమల్స్ని బయటికి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత బుడదలో తిరిగితే కాళ్ళు కడగాలి, దానికి పొటాషియం పర్మాంగనేట్ నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళేట్టుగా ఏదైనా ఫెసిలిటీ చేసుకోండి అని చెప్పి. ఇవన్నీ చేసుకుంటేనే అండి మీరు సక్సెస్గా నడవగలిగేది. అవుట్ గ్రేజింగ్కి వెళ్ళాలి కంపల్సరీ తప్పదు అంటే, ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ మీరు చేసుకోవాలి. లేదంటే ఎలా వర్కౌట్ అవుతుంది, నేను ఏమి చెయ్యను, అట్లనే పెరిగేసాలి, అట్లనే ఇది అయిపోవాలంటే అడవిలో పెట్టేటి కాదు కదా, జింకలు గింకలు కాదు కదా ఇవి. సో మనం టేక్ కేర్ చేసుకుని మనం దాని మీద 10 రూపాయలు సంపాదించుకోవాలనుకున్నప్పుడు వాటికి కావాల్సిన ఇవి కూడా చేసుకోవాలి. చాలామంది ప్లాన్ లేకుండా వస్తున్నారు ఈ ఫార్మింగ్లోకి. ప్లానింగ్ అనేదే లేదు అసలు, ప్లానింగ్ లేకుండా ఏది వర్కౌట్ అవ్వదు. ఈ ఫార్మింగే కాదు, నేను డైరీ ఫార్మ్స్ కూడా తిరుగుతాను, వాళ్ళ దగ్గర వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కుంటాను, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది మొత్తం తెలుస్తుంది నాకు. దాని మీద కూడా చేస్తాను వీడియోస్. సో
డ్రై ఫాడర్ చాలా ఇంపార్టెంట్. వర్షం పడినప్పుడు బయటికి పంపించకూడదు. బయటికి బై మిస్టేక్ బయటికి వెళ్ళినప్పుడు వర్షం పడింది, వచ్చేటప్పుడు బురదలో నడుచుకొని వచ్చేయి, కాళ్ళు కడగాలి. కాళ్ళు కడిగి ఆయన లోపల షెడ్ చాలా నీట్గా ఉంచుకొని అనిమల్స్ని ఎంత తొందరగా వెళితే అంత తొందరగా డ్రై చేసుకోవాలి. కుదిరితే చలిమంట పెట్టాలి, వెచ్చదనం ఉండాలి కదా, చలిమంట పెట్టాలి అనిమల్స్కి. అంటే వాటికి తగలకుండా ఒక బోన్ లాగా, ఇప్పుడు కోళ్ళకి గాబులు అనేసి తయారు చేస్తారు, అలా ఒక బోన్ లాగా తయారు చేసుకొని లోపల చలిమంట వేస్తే ఆ వెచ్చదనానికి వాటికి కూడా రిలీఫ్ వస్తుంది. అన్ని అనిమల్స్ ఇమ్యూనిటీ ఒకే రకంగా ఉండదు కదా, కొన్ని అనిమల్స్ తట్టుకుంటే ఏం కాదు, కొన్ని అనిమల్స్ తట్టుకోలేవు, వాటి ఇమ్యూనిటీని బట్టి ఉంటుందన్నమాట. మనం పెట్టే ఫీడ్ కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ లేదంటే మనం పెట్టే కాల్షియం మల్టీవిటమిన్ సిరప్లు కానీ ఇవన్నీ అక్కడ మీకు దాని ఎఫెక్ట్ అనేది అక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను పెట్టాను 10 కేజీలు పెరిగాయాలంటే పెరగదు, ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉంటుంది. అనిమల్కి ఏ రోగం వచ్చినా కానీ తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇమ్యూనిటీ అనేది. అవి ఇలాంటి కేర్స్ అన్నీ తీసుకోవాలండి. రెయిన్ వచ్చినప్పుడు బై మిస్టేక్ బయట ఉన్నప్పుడు వస్తే మనం ఏం చేయలేము, సరే వచ్చినప్పుడు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ డ్రై ఫాడర్ కలెక్ట్ చేసి చాలామంది బయట అట్లనే వాములు వేసి పెట్టేస్తారు, లేదంటే ఏదో పట్టలు కప్పేస్తారు, కానీ ఆ పట్టల్లో నుంచి నీళ్ళు దూరి అది చెడిపోతుంది. అలా కాదు, ఒక సింపుల్ షెడ్ చాలా తక్కువ ఖర్చులో అయ్యే షెడ్ లాగా వేసుకొని దాని లోపల స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ వేస్టేజ్, మీ డబ్బంతా మీకు సేవ్ అవుతుంది. ఎంతో కష్టపడి ఒక 50,000 ఎంత పెట్టి స్టోర్ చేసుకుంటారు, అది వర్షంలో వచ్చి తడిచి ముద్దయిపోయి చెడిపోయి కుళ్ళిపోయి నష్టం ఎవరికి, మీకే కదా. సో చిన్న గోడౌన్ అనేది సింపుల్గా వర్షం నీళ్ళు వచ్చినప్పుడు దూరకుండా పడకుండా కాపాడుకోవడానికి ఉన్నట్టుగా చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఇవన్నీ చిన్న చిన్నవే, అందరూ ఏమాలిస్తాయి ఇవన్నీ ఎవడు పట్టించుకుంటాడు పోరా అనే రకంగానే నడుస్తున్నారు. అండ్ కొత్తగా పెట్టే వాళ్ళకి ఇవన్నీ తెలియదు, ఎంతసేపు షెడ్డు గడ్డి కాంపౌండు ఎంత ఉండాలి, లేబర్ క్వార్టర్ లేబర్కి ఎంత ఇవ్వాలి, ఇక్కడే ఉంటారు. ఇవన్నీ ప్రాక్టికల్లో దిగిన తర్వాత కనిపిస్తాయి, అప్పుడు తెలుస్తుంది ప్రాక్టికల్ ఏంటి థియరీ ఏంటి ఏంది అనేది. ఇవన్నీ తెలుసుకోవాలి, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏదో జరిగింది కాబట్టి, తప్పు జరిగింది కాబట్టి నా అక్కడ మనకు దెబ్బ అనేది పడుతుంది, ఊరికిన పడదు. విటమిన్స్ మినరల్స్ డిఫిషియన్సీ ఇది క్లియర్ కట్. ఇప్పుడు ఈ వీడియోలో కనిపించే అనిమల్ విటమిన్ B1 డిఫిషియన్సీ వచ్చినప్పుడు ఇలా మెడలు వంకరపోతాయి. విటమిన్ B1 డిఫిషియన్సీ వల్ల మెడలు వంకరపోవడమే కాదు, కొన్ని ఉన్నాయి అలాంటి రోగాలన్నీ అటాక్ అవుతాయి. ఓకే, సో మీరు కేర్ తీసుకోవాలి. బయటికి పంపించకుండా డ్రై ఫాడర్ కలెక్ట్ చేసుకొని కాన్సన్ట్రేట్ ఫీడ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని, చలికాలంలో ఎనర్జీ ఎక్కువ కావాలి, బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి ఎనర్జీ ఎక్కువ కావాలి. దానాలు ఏం చేస్తాము, ఎప్పుడు మనం మొక్కజొన్నలు అవి పెట్టుకుంటాం. ఈ సీజన్కి ఏం చేయాలి, సొద్దలు కోళ్ళకు పెడతాం కదా మనం, సొద్దలు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, సొద్ద వేడి కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీలో, ఎనర్జీ ఇస్తుంది అనిమల్స్కి. సో ఇలాంటివన్నీ చేసుకోవాలండి, మార్చుకోవాలి. మొక్కజొన్న పెట్టకూడదని చెప్పను, మొక్కజొన్న కూడా మంచిదే, కార్బోహైడ్రేట్స్ మంచిగా ఉంటాయి, ఫైబర్ బాగుంటుంది. కానీ కొంచెం ఫార్ములాలో ఆ మొక్కజొన్న శాతం తగ్గించుకొని ఒక సొద్దలు యాడప్ చేసుకొని ఇలా మాడిఫై చేసుకుంటే మనం ఈజీగా ఫామ్ని రన్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ.